హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ఎంతో సీనియర్ మరి ఎన్నో పదవులు చేశారు మంత్రిగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు అలాంటి వ్యక్తి ఒక మహిళ గురించి ఒక దళిత మహిళ గురించి మాట్లాడిన మాటలు చూస్తుంటే నిజంగా సభ్య సమాజం కూడా సిగ్గుపడేలాంటి వ్యాఖ్యలు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక మహిళను పట్టుకొని కమిషనర్గా ఉన్నటువంటి అధికారిని బట్టలు కూడా తీసుకొడతా అని మాట్లాడారంట అంటే అలాంటి సంస్కారం ఉన్న వ్యక్తి నుండి ఇంతకంటే గొప్ప గొప్ప మాటలు వస్తాయని చెప్పేసి నేను అనుకోవట్లేదు ఈరోజు మహిళలు అదేవిధంగా మరి ముఖ్యంగా దళితులకు సామాజిక న్యాయం కావాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది అంటే ఆయన చెప్పేటట్లు ఒక అసభ్యంగా మాట్లాడి దూషణలు చేస్తేనే మరి ఈరోజు హోంమంత్రి పదవిలో ఉండాలేమో నాకు అర్థం కావట్లేదు మరి ఆయన మాట్లాడేటువంటి భాష వాస్తవానికి పెద్దవాళ్ళు చెప్తారు అశుద్ధం మీద రాయేస్తే చింది మోహం మీద పడిద్దని నేను దీనికి మామూలుగా స్పందించకూడదు అని నేను అనుకున్నాను కానీ ఈరోజు ఇంకా అనడమే కాకుండా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరుతో బాధపడి ఈరోజు నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని మాట్లాడడం జరిగింది నిజమే ఈరోజు నేను చెప్తున్నాను ఇంత సువిశాల భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టినటువంటి దళిత జాతిలో పుట్టడానికి మేము గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం మరి మీరు ఆ రోజు దళితులుగా పుట్టాలి అని దళిత జాతిని మొత్తాన్ని కించపరిచిందే గాక ఏ రోజు కూడా నేను ఏ సంద ఈ సందర్భంలో అన్నానో ఇలా అనాల్సి వచ్చిందని మీరు ఎప్పుడూ పశ్చాత్తాపడలేదు ఈరోజు ఒక దళిత జాతికి ఒక మహిళకు ఒక ప్రాతినిధ్యం ఇచ్చారు అంటే నేను ఎక్కడా కూడా ఒక గౌరవానికి భంగం కలగకుండా మీరు మాట్లాడినటువంటి భాష ఈ జన్మకే కాదు వచ్చే జన్మలో కూడా సుచరితనే నేను ఇలాంటి భాష వాడలేను ఎందుకంటే నాకు జన్మ సంస్కారం ఉంది ఏదో అంటే చిన్నప్పటి నుండి మనం పెరిగినటువంటి సమాజంలో మనం నేర్చుకున్నటువంటి విలువలు అన్నవి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి వస్తాయి అలాంటి వ్యక్తిగతంగా నేను చిన్నప్పుడు అంటే నాకు ఈయన మాట్లాడిన మాటలు విన్నప్పుడు నాకు అనిపించింది మన వేమన గారు చెప్పారు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరం గాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోగునట్లు కనకంబు మోగునాను అది గుర్తొచ్చింది నాకు ఆయన మాట్లాడిన మాటలు చూస్తే అంటే ఏదో గొప్ప వంశాల్లో పుట్టాము ఏదో గొప్పతనం అన్నది మనకు మన ప్రవర్తనను బట్టి వస్తుంది కానీ మనకు జన్మించినటువంటి కులాన్ని బట్టి కానీ మన జాతిని బట్టి రాదు అనేది నాకు ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి అర్థమైంది సిగ్గుపడాల్సిన విషయాలు సిగ్గు సెరవు ఉంటేనే ఒక మహిళను పట్టుకుని మాట్లాడాడంటే అతని సంస్కారం ఏపాటిదో మనం అర్థం చేసుకోవచ్చు అలాంటి వ్యక్తి మాట్లాడినప్పుడు ఒకసారి సమాజం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు నాకు ఈరు హోంమంత్రి ఇచ్చింది మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను శాసనసభ్యురాలుగా ఎన్నికబడింది ప్రతిపాడులో ఉన్నటువంటి ప్రజానికో నన్ను ఆదరించి గెలిపించినటువంటి పరిస్థితి అంతేగాని ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే ఈరోజు మీరు ప్రజాస్వామ్య బద్దంగా వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఆయన మాట్లాడుతున్న భాష ఏంటండి ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి ఎన్నికలు వస్తూ ఉంటాయి ప్రజలు తీర్పిస్తారు గత ఐదు సంవత్సరాలు ఇక్కడ మీరే పరిపాలన చేశారు నిజంగా మీ పాలన అంత బాగుండి మీరు అంత బాగా చేసి మీరు శాంతి భద్రతలు అంత బాగా చూసి మహిళల గౌరవాలను అంత రక్షించిన వాళ్ళైతే ఈరోజు ఈ పరిస్థితి మీకు ప్రజలు ఇచ్చేవాళ్ళు కాదు మరి ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించపోగా ఎలాంటి భాష మాట్లాడుతున్నారండి అంటే జైల్లో చెప్పకూర్తిని వచ్చిన వాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తే పాలన ఇలా ఉంటుందా ఏం ప్రజలకు తెలియదా ఎలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పాలు చేసిన విషయం ప్రజలందరూ గుర్తించారు కాబట్టే ఈరోజు మాకు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఇచ్చి మా ముఖ్యమంత్రి గారిని ప్రజలు గొప్ప మ్యాండేట్తో ఆ స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది మరి అది చూసి ఓర్చుకోలేక మరి ఈరోజు ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు పేలుతున్నారు ఏం మాట్లాడుతున్నారండి గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని మీరు ప్రయోగిస్తున్నటువంటి భాష ఏంటి ఎలా మాట్లాడుతున్నారు అదేనా మీ సంస్కారం మరి మీరేదో ల్యాండ్ ఆర్డర్ అని చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు మరి వంగవీటి మోహన్ రంగారా గారిని చంపింది మీ హయాంలోనే కదండి అంత దాకా ఎందుకు స్వయంగా ముఖ్యమంత్రిగా మీరున్న సమయంలో మీ హో మీ హోంమంత్రిని ఎప్పుడు హత్య జరిగింది అది అంటే అప్పుడు ల్యాండ్ ఆర్డర్ అప్పుడు రాలేదా ఇప్పుడు గ గతంలో ఐదు సంవత్సరాల్లో మీరున్నప్పుడు ఇద్దరు ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేని ఒక మాజీ ఎమ్మెల్యేని చంపారు మరి అది మాత్రం శాంతి భద్రతల కింద రాదా మరి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిని హత్య హత్యా ప్రయత్నం చేస్తే మరి ఆ రోజు మీ మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడు మా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి మీకు మద్దతుగా అక్కడ నిరసన చేపట్టి నిరసన కార్యక్రమం పెట్టినటువంటి పరిస్థితుల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగితే కోడికత్తె నిగతాలు చేశారు తప్పితే మీరు కనీసం ఒక మానవత మా దృక్పథంతో అన్న మీరు పరామర్శ చేశారా అది మీ మీ యొక్క సంస్కారానికి మా యొక్క సంస్కారానికి ఉన్నటువంటి తేడా మీరు గమనించాలని కోరుకుంటా ఉన్నాను ఏది పడితే అది మాట్లాడడం అంటే అధికారులను పట్టుకుని బూతులు మాట్లాడతారా మీరు అది మీ సంస్కారమా అంటే మేము రానివ్వండి మీ అంతు తేలుస్తాం ఏం మాట్లాడుతున్నారు ఆ రోజు మీరు అధికారంలో ఉండి మీరు చెప్పినప్పుడు మీరు చేస్తే అంత మంచిగా జరిగినట్ల ఈరోజు ప్రతిపక్షంలో అదే అధికారులు ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ఈరోజు చెప్తున్నాను మీ నాకు ఇచ్చిన పదవి నాకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్షణాన్ని రాజీనామా చేయమంటే నేను రాజీనామా చేస్తాను మీరెవరు ప్రశ్నించడానికి మరి మీ రోజు ఆ రోజు ఒక మహిళను పట్టుకొని బట్టలు ఓడిదీసి కొడతా అని మాట్లాడినటువంటి మీరు మీరు అసలు రాజీనామా కాదు మీరు రాజకీయాల్లోకే తగరు నేను తర్వాత నేను జనరల్గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి పెద్దగా ఆలోచించను కానీ ఈయన ఈ మాట్లాడిన తర్వాత ఈయన వ్యక్తిత్వం ఏంటని చూస్తే అక్కడ గంజాయి అమ్ముకుంటారంట మరి చెప్తున్నారు అంటే మల్లెపూలు పూలు కాడువే అమ్ముకో అంట అంటే మల్లెపూలు కట్టుకొని కట్టుకుని అమ్ముకునే వాళ్ళు మనుషులు కాదా వాళ్ళ జీవితాలు వాళ్ళు గౌరవంగా బతుకుతున్నారు ఈరోజు మీరు గంజాయి అమ్ముకుంటున్నారంటే ఏంటి మీరు ఒక సమాజానికి పట్టినటువంటి చీడ అది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా దుర్భాషలాడుతా దాన్ని ఏదో సమర్థించుకుంటా పాస్టర్లు అంటా ఓ మై సన్ అంటారంట అందుకనే అంటారంట ఈరోజు భారత మనం ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంటారు నేను ఓ మై సన్నని అనిపించుకోండి ఏముంది అందులో అనేటప్పుడు వయసు వయసుకు తగ్గ మాటలు వయసుకు తగ్గటువంటి విషయాలు రావాలి అంతేకాని నోరుంది కదా దాన్ని ఏది పడితే అది మాట్లాడేస్తే అందరూ ఏదో అంటున్నాడు కదా ఈయన చాలా గొప్పోడు అని మీ పార్టీ వాళ్ళు వేళ్ళు చప్పట్లు వేస్తే వేసి ఉండొచ్చేమో కానీ ఒక వ్యక్తికి సంస్మరణ సభకు వచ్చి ఈ జనాలను చూస్తే నాకు మాట్లాడాలనిపించింది అంటే జనాలు కూడా మీ మొహాలు చూడడం మానేశారని ఆయన నువ్వు అనే దాన్ని బట్టి అర్థమైంది మాకు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు మరి ఆ రోజు మహిళల మీద ఎంత గౌరవం ప్రదర్శించారు అన్నది మీరు ఆలోచించుకోండి ఈరోజు ఒక దళిత మహిళని హోంమంత్రిని చేస్తే మీకెందుకండి కడుపుమంట ఈరోజు సామాజిక న్యాయం చేస్తున్నారు ఈరోజు మహిళలకు దళితులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నారు మీరు చేయలేనటువంటి పని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని మరి దానికి చూసి ఓర్చుకోలేక కడుపు మంట వచ్చేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు నేను చెప్తున్నాను ఈరోజు ఆత్మాభిమానమే నా ముఖ్యంగా బ్రతుకుతూ ఉన్నటువంటి దళిత జాతికి చెందినటువంటి స్త్రీని నేను మీరు ఏదన్నా ఉంటే లా అండ్ ఆర్డర్ సమస్య ఉంటే మాట్లాడండి అంతేగాని వ్యక్తిగతంగా లాంటి వ్యాఖ్యలు చేసేటువంటి హక్కు అధికారం మీకు ఎవరిచ్చారు ప్రతి ఒక్కలకి ఒక జీవితాలు ఉంటాయి కానీ మీరు మాట్లాడేటువంటి భాష మీరు ప్రయోగించేటప్పుడు మీరు అడగండి దిశ చట్టం ఇంకా లేదు అయినా దిశ చట్టం మీద ఏ చేశారు అని అంటున్నారు అలాంటి ఏదన్నా అడగండి తప్పలేదు దానికి సమాధానం ఉంటే మేము చెప్తాం అంతేగాని లేకుంటే మీకు నిజంగా మహిళల రక్షణ మీద అంత చిత్తశుద్ధి ఉంటే గతంలో మీ యొక్క పరిపాలనలో మహిళలకు మీరు ఎంత న్యాయం చేశారు అసలు మీ మీ పరిపాలనలో ఏ మహిళకు అసలు ఏ ఒక్క సంఘటన జరగకుండా మేము కాచి కాపాడాము అని ఏమన్నా ఉంటే ఆధారాలు చూపించండి మీరు వచ్చిన తర్వాత మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి ఇవి చెప్పడానికి మీరు ఆధారాలతో చూపించండి తప్పలేదు కానీ ఈరోజు మీరు మహిళ అది ముఖ్యంగా దళిత మహిళగా ఉన్నటువంటి నా మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మహిళలు అంటే గౌరవం ఉంటే ఒకసారి ఆ వ్యాఖ్యలు చేసినటువంటి ఆ వ్యక్తిని మరి ఏం చేస్తారు అన్నది మీరు ఆలోచించుకోండి అంతేకాదు గతంలో ఏ మహిళ మీద ఏం చేసినా కానీ ఇప్పుడు వనజాక్షి గారిని కొట్టారంటే అదేవి కేసు కాదంట తప్పు కాదంట ఆయన కాదంట ఈ ప్రధానికి ఒకడు చెప్తారు అంటే మీరు చేసేటప్పుడైతే ఒక రకం ఇప్పుడు ఏమో మా మీ మా దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు తప్పు ఎప్పుడైనా కానీ ఒక మహిళ మీద మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడండి ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడేటువంటి భాష ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు ఏదో ఇష్టం వచ్చినట్టు మరి ఈరోజు అధికారం అంటే ప్రజలు ఇచ్చేది ప్రజల యొక్క పూర్తి మద్దతు ఉన్నప్పుడే అధికారం వస్తుంది మీరు చాలా సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళే కదా అధికారం ఎలా వస్తుంది ప్రతిపక్షంలోకి వెళ్తావు ఎలా అని కూడా జ్ఞానం లేదా ఈరోజు ప్రజలు తీర్పిస్తే ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కానీ మీరు మాట్లాడేటువంటి మాటలేంటి నిజంగా మా పాలన నచ్చకపోతే మా పరిస్థితి మా సంక్షేమం నచ్చకపోతే రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రజల తీర్పు చెప్తారు కానీ ఈరోజు మీరు మీరు లోపాలు ఉంటే మీరు ఎత్తి చూపించుకోవాలి దానికి సమాధానం మా దగ్గర ఉంది అంతేకాని మీరు వ్యక్తిగత దోషాలకు పాల్పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అందరూ చూస్తూ ఊరుకోరు నా వరకు నేను చెప్తున్నాను నేనైతే ఇలాంటి అశుద్ధాల మీద రాయి వేయను కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలకి బాధ అనిపించి నేను మీడియా ముందుకు రావడం జరిగింది ఒకసారి సభ్య సమాజం కూడా ఒకసారి ఆలోచించండి ఎలాంటి మాటలు ఈరోజు మహిళల మీద మాట్లాడుతున్నారు మహిళల మీద నిజంగా ఎంత చిత్తశుద్ధి ఉంది అన్నది కూడా మరి ఒక అధికార అధికారికంగా ఉన్న రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న నన్నే ఇలా మాట్లాడుతున్నారంటే ఒక సామాన్య మహిళ మీద వీళ్ళకి ఇంకేం ఇంకెంత దిగజారినటువంటి ఆలోచనలు ఉంటాయి అన్నది చెప్పుకోవడంలో కూడా ఏమాత్రం సందేహం లేదు మరి ఈరోజు నేను చెప్పట్లేదు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ చెప్తూ ఉన్నాయి మన రాష్ట్రంలో క్రైమ్ పదిహేను శాతం తగ్గిందని చెప్పేసి అది ఈరోజు నేను మాట్లాడట్లేదు మీరు మీకు తెలుసు కదా క్రైమ్ రికార్డ్స్ ఎలా చూస్తారు అన్నది మరి దాని ప్రకారం చూడండి నిజంగా క్రైమ్ తగ్గిందా లేదా అని చెప్పేసి ఈరోజు మాస్కులు పెట్టుకుని కేసులు మనకు రాష్ట్రంలో దాదాపుగా ఎనభై వేలు కేసులు రిజిస్టర్ అయినాయి అవి కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అని చూపించగలిగేటువంటి గొప్పతనం మీ దగ్గర ఉంది అంటే మాస్క్ పెట్టుకోలేదని వేసిన కేసులు కూడా ఈరోజు లా అండ్ ఆర్డర్కి ముడిపెట్టేటువంటి గొప్ప స్టేట్మెంట్ నిన్న చూశాను రాష్ట్రంలో అరవై నాలుగు శాతం కేసులు పెరిగినాయి అంట అలా ఉంది అంటే ప్రజలు గమనించరు ప్రజలకు చాలా విఘ్నత ఉంటుంది ప్రజలు ప్రతి ఒక్కటి ఆలోచించే చేస్తారు మరి ఇది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు నిన్న ఏదైనా ముట్టడి అన్నారనుకోండి మరి ఎలాగూ పోలీస్ పోలీసు వాళ్ళు వస్తారు అక్కడ బ్యారికేడ్స్ పెడతారు నిన్న జోగి రమేష్ గారు ఒక లెటర్ ఇవ్వడానికి వెళ్తా ఉన్నారు ఇలాంటి భాష మాట్లాడవచ్చా అని చెప్పి మరి ఆయన ఏదో నిజంగా ముట్టడి చేయదలుచుకుంటే అందరినీ తీసుకెళ్ళి చేయొచ్చు కదా మరి మీడియాలో అంతా చూసాము ఆయన కారు అద్దాలు పగలగొట్టారు వెళ్ళక ముందు నుండే ఘర్షణ వాతావరణం అంతమంది గ్యాదర్ అయ్యారు ఇప్పుడు ఆయన వెళ్ళింది ఒక్క ఒక్క వ్యక్తే కదండి మరి అట్లానే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇల్లు ముట్టడి చేస్తాము అని చెప్తా ఉన్నారు అంటే ముట్టడి చేస్తారు ఆ ఇష్టం వచ్చినట్టు చూస్తూ ఉంటారా పోలీసులు లా అండ్ ఆర్డర్ అనేది ఉండదా ఇళ్ళ ముట్టడికి వెళ్ళిపోతాము ముఖ్యమంత్రి గారి ఇల్లు ముట్టడిస్తాము ఏది పడితే అది మాట్లాడితే ఎలా జరుగుతుందండి దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ఏదన్నా విధి విధానాల గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ వ్యక్తిగతంగా నోటికి వచ్చినట్టు విమర్శలు చేస్తే మాత్రం ఇది మీకే మంచిది కాదు